ఒక చిన్న ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను. సగం యాపిల్ పండులా ఉండేది ఏది? ఇది నేను చెప్తుంది కాదండి, రియల్గా ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్లో కాబోయే కలెక్టర్ని అడిగారనమాట. సగం యాపిల్ పండులా ఉండేది ఏది? రకరకాల ఆలోచిస్తూ ఉంటారు మీరు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దీని సమాధానం చెప్పడానికి. కానీ ఆ కలెక్టర్ తెలివైన వాడు కాబట్టి వెంటనే సమాధానం ఇచ్చాడు, మిగిలిన సగం యాపిల్ పండు అని చెప్పాడు. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించాం ఇలాగా. సో మనం ఒక హాఫ్ని చూస్తున్నప్పుడు రెండో హాఫ్ని మనం చూడలేమన్నమాట, బట్ ఫుల్ లేకుండా హాఫ్ లేదు కదా. సో ఒక పూర్తి భాగం ఉన్నప్పుడు దానిలోంచి అర్థాన్ని వచ్చింది, ఇక మిగతా అక్కడ లేని అర్థాన్ని ఊహించగలిగేవాడే లాటరల్ థింకింగ్ చేయగలుగుతున్నాడని అర్థం అనమాట. కాబట్టి ఇలాంటి మీరు అడగవచ్చు, ఇలాంటి సింపుల్ ప్రశ్నలు కూడా ఐఏఎస్లు అడుగుతారా, బ్రహ్మాండంగా అడుగుతారు. మీరు ఎక్కువచ్చిన మెట్లు ఎన్ని? కామన్ సెన్స్ సంబంధించింది, అబ్జర్వేషన్ సంబంధించింది, అలాగే ఇది లేటరల్ థింకింగ్ సంబంధించింది. అలాగే ఒక మంచి క్వశ్చన్ మీ ముందు పెడతానండి, మంచి సిచ్యువేషన్ అది. ఒక సిచ్యువేషన్లో, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తికి ఒక సంబంధం ఖాయమైంది. సో ఖాయమైన తర్వాత ఒకరోజు తను ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్పేసి కారులో తీసుకుని వెళ్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన కారులోని ఇద్దరికి తప్ప సీటు లేదు. సరే, తను కారులో ప్రయాణం చేసుకుంటూ హాస్పిటల్కి టువర్డ్స్ హాస్పిటల్ వెళ్తున్నాడు. మధ్యలో ఒక ఒక స్టాప్ వచ్చింది, బస్ స్టాప్. విచిత్రం ఏంటంటే తన ఫియాన్సీ అక్కడే నిలబడి ఉంది బస్ కోసం వెయిట్ చేస్తూ. అక్కడే తన ఫియాన్సీ బస్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడి ఉంది. అలాగే తన చిరకాల స్నేహితుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి, అదే స్టాప్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఒక ధర్మ సందేహం వచ్చిందన్నమాట. ఇప్పుడు తను కారులో ఎక్కించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఫియాన్సీని కారులో తీసుకువెళ్ళకపోతే, తన ఫియాన్సీని కారులో తీసుకువెళ్ళకపోతే ఆ అమ్మాయి జీవితాంతం కూడా తనను ఇలాగే చూస్తాడేమో అని భయపడే ప్రమాదం ఉంది. చిన్ననాటి స్నేహితుడు చాన్నాల తర్వాత కనిపించాడు, వాడిని తీసుకువెళ్ళకపోతే ఇప్పుడు వాడు కూడా మరోలా భావించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. యూజ్ యువర్ లేటరల్ థింకింగ్. ఏ విధంగా ఈ సమస్యని మీరు దీని నుంచి బయటపడగలం? మీరు మహాభారతంలో ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడగటం వినే ఉంటారు. అలా యక్ష ప్రశ్నలు లాంటి ప్రశ్నలే ఈ లేటరల్ థింకింగ్ ప్రశ్నలు అన్నమాట. ఏం చేస్తాడంటే మీరు రకరకాలుగా ఆలోచిస్తారన్నమాట కదా. అయ్యో చాలా కష్టమండి, ఎలా ఈ సిచ్యువేషన్ డీల్ చేయాలి? ఒకవేళ అమ్మాయిని ఎక్కించుకోకపోతే అమ్మాయి ఇప్పుడే నన్ను వీడు అవాయిడ్ చేస్తున్నాడు, నిజంగా మ్యారేజ్ చేసుకుంటే తను నన్ను సరిగా చూస్తాడా, సక్రమంగా చూస్తాడా అని అమ్మాయి అనుకుంటుందని వాడు ఫీల్ అవుతాడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఒకే కంచం ఒకే మంచం, ఈరోజు నేను లాంగ్ టైం తర్వాత కనిపిస్తే నన్ను పట్టించుకోవట్లేదని తను ఫీల్ అవుతాడని చెప్పేసి వాడు అనుకోవచ్చు. ఏం చేస్తాడు? ఒక్కసారి ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుతుందండి. గమనించండి, ఆలోచించారా? సమాధానం ఏదైనా దొరికిందా మీకు? ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను. ఏం లేదండి, దీన్ని చాలా సీరియస్గా మనం ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ ఏం లేదు. ఆ వ్యక్తి కారు కిందకు దిగి తన ఫ్రెండ్కి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయి, నేను తన్నేమో నెక్స్ట్ బస్కి తను తీసుకొని నేను హాస్పిటల్కి వస్తానని చెప్తాడమ్మ. సింపుల్ కదండి. దీన్ని మీరు చాలా సీరియస్గా ఆలోచించి ఉంటారు, అయ్యో ఏంటి ఎలా చేయాలి, గొప్ప డైలమా వచ్చిందని చెప్పేసి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ లేటరల్ థింకింగ్ అండి. ఇది ఐఏఎస్లోని ఐపీఎస్లోని వీటిలో ఎందుకు అడుగుతారంటే, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కొక్క మారు వరదలు సునామీ ఇలాంటి విపత్తు జరిగే సమయంలో వాళ్ళకి గవర్నమెంట్తో కమ్యూనికేషన్ కూడా ఉండదన్నమాట. సో వాళ్ళు హయ్యర్ అథారిటీస్ తాలూకా అఫీషియల్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడానికి కూడా టైం ఉండదు. దెన్ దే హ్యావ్ టు టేక్ దర్ ఓన్ డెసిషన్స్ అనమాట. అలాంటి డెసిషన్ మేకింగ్ ఒక ఐఏఎస్కి ఐపీఎస్కి అవసరం. వాళ్ళు ఖచ్చితంగా లేటరల్ థింకింగ్ ఉండాలన్నమాట. అందుకే ఐఏఎస్ ఐపీఎస్ వాటిల్లో కూడా ఈ లేటరల్ థింకింగ్ అనేది అవసరం అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా లేటరల్ థింకింగ్ని మీరు అలవాటు చేసుకోండి. యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఆర్ ఐపీఎస్ ఎగ్జామినేషన్ అండ్ సచ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేటరల్ థింకింగ్.